Welcome to our channel, Alex Multimedia 777. Hi, Andy. Iroju, man thoughtlo, middi thoughtlo, mari konni dravanalu tayar chesukundam andi. Endukante mari chaala rojulu ayipoyindi. Mari modalante neellu ayi koncham ayyot istha untunnamu. Mari paina kuda spray cheyadaniki em cheyal anukunnappudu igo andi kooruguddu noone dravanam tayar chesi ippudu mokkalannitiki spray cheyadam andi. Endukante idi chaala मंची पोषकाल तो उठी लिक्विडी मैं दीन वल बेस्ट सैड रा तरह पुर्गल गट अलामी तुंदर आशंस मोकल ने काबट्टी तैयार चेसकदी इन तैयार तरह चूपा गुडलू मैं नीस गट मुकमी अनेवरना अकते गुडलू అప్పుడు వాళ్ళకు కూడా వేరే విధానంలో తయారు చేయటం గుడ్లు లేకుండా ఇంకా వేరే వేసి తయారు చేసి స్ప్రే చేయడానికి కూడా ఉన్నాయండి. అవి కూడా ఇంకొకసారి నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఎగ్సెల్స్ కూడా వేసేయచ్చండి. ఇందులో వేసేస్తే శుభ్రం ఇవి కూడా మెత్తగా మిక్స్ అయిపోతాయి. వేసుకోవచ్చు, ఇంకా మంచిదే. కానీ నేను వేయట్లేదు, మొక్కలకి మొదలు వేద్దామని. ఇదిగోండి రెడీ అయితే గుడ్లు వేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్, నువ్వుల నూనెండి. రెండు మూడు రకాల నూనెలు వేసుకోవచ్చు. అయితే నేనైతే ఇప్పుడు మా ఇంట్లో ఇది ఒకటే ఉందండి, అందుకని చెప్పి నువ్వుల నూనె తీసుకున్నాను. తీసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు రెండు కలిపి మిక్సీ పడతానండి. చాలా మంచిదండి ఈ ఆయిల్, ఎగ్ ఆయిల్. చాలాసార్లు ఇది నేను కొట్టేదాన్ని మొక్కలకి, బాగుండే ఈ మొక్కలు. ఇదిగోండి రెడీ అయిపోయింది. మిక్సీ వేస్తాను. స్ప్రే చూసారా, ఇదిగోండి స్ప్రే చేయడానికి ఆన్లైన్లో బుక్ చేశానండి. ఇది చిన్నదోటి ఉండేది, అది చెడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె అందులో ఉంది, ఇంకోండి నీళ్ళల్లో కలుపుతున్నాను నేనైతే. ఇదిగోండి నీళ్ళల్లో వేస్తున్నాను మొక్కలు కొడతానికి. అదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఎగ్గాయిలు. చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆయిల్ అండి ఎగ్గాయిలు. ఎంత చక్కగా ఉందో సరే గుడ్డు ఆయిలు రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. వేప నూనె వేసుకోవచ్చండి, తర్వాత కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. ఐదు రకాల ఆరు రకాలు మాకు ఎన్ని రకాల నూనెలు ఉన్నాయి అన్ని కలుపుకోవచ్చండి. ఇదిగోండి దీని నుండి అయితే పోసాను నేను ద్రావణం, ఎగ్గు ఆయిల్ ద్రావణం అండి. చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆయిల్, మన చెట్లకి చాలా బాగా పనిచేద్ది. పురుగున్నా ఏదున్నా ఇవన్నీ కూడా పోతాయి, అసలు ద్రావణం కూడా రావు ఇక్కడ కొడతాయి. అది పిల్లలో పోసాను కదా, ఇప్పుడు గాలి కొడదాం. ఇలా కొట్టాలి స్ప్రే చేయటానికి. ఇంకొండి టిల్లలాగి ఇంకంతే. బాగా టైట్ అవ్వాలండి, ఇలా కొడతా ఉండగా మనకప్పుడు గాలి. చూసారా ఇగోండి బంతి మొక్కలు వేస్తున్నానండి ముందైతే. ఇగోండి చూసారా, ఇగో ఇంకటి వంగ మొక్కలు చూసారా, ఇగోండి ఇలాగ ఆకులు చీడపడుతున్నాయి కదా. ఇదిగోండు ఇలాంటివన్నీ రాకుండా మనకి ఉపయోగపడుద్దండి ఈ ఎగ్గాయలు కూడా. తర్వాత మంచి హెల్దీగా ఉంటాయి మొక్కలు, పచ్చగా ఉంటాయి, నిగనిగలాడుతూ ఉంటాయి. ఇదిగోండి మొత్తం ఇచ్చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇదిగోండి జాన్ చెట్టు, చిన్న జాన్ చెట్టు అండి ఇది. ఇంకా కాపు అయితే రాలేదు, వచ్చిద్దని ఆశపడుతున్నాను.
చూసారా మనం మొక్కన మొత్తం కాండం కూడా అన్ని కొమ్మలు అన్ని తడిసేటట్టు అయితే మనకి ఈ కొమ్మలు కూడా చాలా బలంగా ఉంటుంది అన్నమాట టమాటా మొక్క అండి ఇది ఇదిగోండి విచిత్రమైన చెట్టు దీని పాపం సరైనట్టు పోషకాలు లేవండి ఇప్పటి నుంచి బాగా వస్తుంది ఇది చెరుకు మనకు చాలా హెల్దీ హెల్దీగా వచ్చేస్తాయి దీని కింద కూడా ఆకుకూరలు ఉన్నాయి మరి ఆకుకూరలు కూడా చక్కీట్లు కూడా కొడదాం నిమ్మ చెట్టు మధ్య మధ్యలో గాలి తక్కువతో ఉంటుందండి అప్పుడు మనం ఇలా గాలి కొట్టుకోవాలి కొంచెం మొదలకు కూడా వెళ్ళిపోద్దండి కాండంలోంచి టమాటాలకి వంగకి పువ్వులకి గట్ట బాగా పనిచేస్తుందండి ఫ్రూట్స్కి అన్నిటికి కూడా మరి నేనైతే ఇంకొక రోజు తయారు చేసినప్పుడు అయితే మొత్తం మొదలలో కూడా పోసేస్తానండి ముందైతే ఇప్పుడు ప్రస్తుతానికి మొదలంత అవసరం లేదనుకుని నేను పైన మాత్రమే స్ప్రే చేస్తున్నానండి ఇవ్వండి స్వీట్ లైమ్ గులాబీ మొక్కలు కూడా ఇంకా బాగా పనిచేయద్దు కదా ఎగ్గాయలు ఇవ్వండి మొన్న మనం రిపోర్ట్ చేసాం కదండి ఇవ్వండి చూడండి ఇగో ఇదిగోండి మరి ఎగ్గాయలు అయితే ద్రావణం తయారు చేసి మొక్కలన్నీ కొట్టామండి మరి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో చాలా మొక్కలకు ఉపయోగకరమైనటువంటి పోషకాలు ఇందులో ఉంటాయండి అందుకని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ మొక్కల్లో మీరే తేడా చూస్తారు కాబట్టి మేము ఇలాగా ఈరోజు మొక్కలన్నిటికీ ఈ ద్రావణం మరి కొట్టడం జరిగింది మరి యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి.